ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. మేడారం సమ్మక్క సారళమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించే అంశంపై తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తానని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా చెప్పారు. మేడారం సమ్మక్క సారళమ్మ జాతర చివరి రోజున దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. నేడు వనప్రవేశం నిర్వహించనున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ ప్రబలే అవకాశం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తొలి దిశ పోలీస్ స్టేషన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. మేడారం సమ్మక్క సారళమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించే విషయాన్ని తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువస్తానని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా చెప్పారు. తద్వారా గిరిజనుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తానన్నారు. త్వరలోనే ఈ జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు లభించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఇవాళ మేడారంలో వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన బరువంత బంగారాన్ని సమర్పించుకున్నారు. అంతకుముందు ఆయనకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్జున్ ముండాకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ వినతిపత్రం సమర్పించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 48 మినీ గురుకులాలు ఏర్పాటు చేసే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సత్యవతి రాథోడ్ కేంద్ర మంత్రిని కోరారు. మేడారం సమ్మక్క సారళమ్మ జాతర చివరి 4 రోజున భక్తులు పోటెత్తారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా భావించే ఈ పండుగలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ రాత్రి సమ్మక్క సారళమ్మ వనప్రవేశం జరగనుంది. జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర సజావుగా సాగేలా పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంది. 1,00,000కి పైగా భక్తులు పాల్గొన్న మేడారం జాతరలో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. భక్తుల రద్దీ నేపథ్యంలో తొక్కిసలాటలు జరగకుండా కృత్రిమ మేధస్సుతో పాటు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకున్నామని డీజీపీ చెప్పారు. భక్తుల భద్రత కోసం 10,000 పోలీసులు పనిచేశారని మహేందర్ రెడ్డి చెప్పారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నిర్వహించలేక నిస్సహాయ స్థితిలో పడిపోయిందని మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం ఆరోపించారు. హైదరాబాద్లో ఏఐసిసి కేంద్ర బడ్జెట్పై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ కేంద్ర పన్నుల పంపిణీలో రాష్ట్రాలు నష్టపోతున్నాయని, కేంద్రం రాష్ట్రాలకు 8.5 లక్షల కోట్ల రూపాయల మేర పన్నుల ఆదాయాన్ని పంపిణీ చేయాల్సి ఉండగా 6.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే పంపిణీ చేసిందని ఆయన ఆరోపించారు. పన్నుల వాటాలో తెలంగాణ 5,000 కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎందుకు ప్రశ్నించడం లేదని చిదంబరం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒకసారి మోదీకి అనుకూలంగా మరోసారి వ్యతిరేకంగా మాట్లాడతారని చిదంబరం ఆరోపించారు. వ్యవసాయం, గ్రామీణ భారతానికి బడ్జెట్లో ప్రాధాన్యం దక్కలేదన్నారు. గత బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్కు 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కేంద్రం ప్రస్తుత బడ్జెట్లో 3,300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిందని చిదంబరం ఆరోపించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈరోజు నూతన మేయర్గా సునీల్ రావు బాధ్యతలు స్వీకరించారు. నగర ప్రజలకు 24 గంటలు మంచినీటి సరఫరా అందించే దిశగా మేయర్ సునీల్ రావు తన మొదటి సంతకం చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో నగరపాలక సంస్థ కమిషనర్ వల్లూరు క్రాంతి సమక్షంలో ఆయన మేయర్ సీటుపై ఆసీనులయ్యారు. బాధ్యతల స్వీకరణ అనంతరం నగరపాలక సంస్థ ఆవరణలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్మన్ కనుమల విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు భానుప్రసాద్ రావు, నారాదాసు లక్ష్మణ్ రావు, సుడా చైర్మన్ జీవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇప్పుడొక ప్రకటన.
పిల్లల్లో ఇలాంటి కడుపు నొప్పిని అసలు నిర్లక్ష్యం చేయకండి. అవి నట్టెలు కూడా అయ్యుండొచ్చు. గోళ్లు జాగ్రత్తగా కత్తిరించుకోకపోవడం, చేతులు కడకుండా భోజనం చేయడం వలన పేగుల్లో నట్టెలు చేరి ఆకలి మందగించి పిల్లలు అనారోగ్యం పాలవుతారు. 1 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ నులు పురుగుల నిర్మూలన మాత్రలు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో, పాఠశాలలో, జూనియర్ కళాశాలలో ఉచితంగా వేస్తారు. 8న వేయించుకుని వాళ్ళు 16వ తేదీన ఈ మాత్రలు తప్పక వేయించాలి. జారీ చేయవారు కమిషనర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం. పిల్లల్లో ఇలాంటి కడుపు నొప్పిని అసలు నిర్లక్ష్యం చేయకండి. అవి నట్టెలు కూడా అయ్యుండొచ్చు. గోళ్లు జాగ్రత్తగా కత్తిరించుకోకపోవడం, చేతులు కడకుండా భోజనం చేయడం వలన పేగుల్లో నట్టెలు చేరి ఆకలి మందగించి పిల్లలు అనారోగ్యం పాలవుతారు. 1 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ నులు పురుగుల నిర్మూలన మాత్రలు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో, పాఠశాలలో, జూనియర్ కళాశాలలో ఉచితంగా వేస్తారు. 8న వేయించుకుని వాళ్ళు 16వ తేదీన ఈ మాత్రలు తప్పక వేయించాలి. జారీ చేయవారు కమిషనర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ ప్రబలే అవకాశం లేదని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ అనుమానిత కేసులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రత్యేక వాహనాల్లో ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. గాంధీ చెస్ట్ ఫీవర్ ఆసుపత్రుల్లో కరోనా కేసులను పరిశీలించేందుకు ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 70 మంది అనుమానితుల్లో ఒక్కరికి కూడా కరోనా నిర్ధారణ కాలేదని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. దిశ చట్టాన్ని అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా 18 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. దిశ కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఈ చట్టానికి సంబంధించి ప్రత్యేక యాప్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దిశ చట్టం ప్రత్యేకమైందని, చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. నిర్భయ ఘటన జరిగి 8 సంవత్సరాలైన నిందితులకు ఇప్పటి వరకు శిక్ష అమలు కాలేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలపై అత్యాచారం జరిగితే 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి 21 రోజుల్లోనే నిందితుడికి శిక్ష పడేలా దిశ చట్టాన్ని రూపొందించామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని మూసీ నది తీర ప్రాంత అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట ప్రభుత్వం నియమించింది. సుధీర్ రెడ్డి నియామక ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈరోజు సంతకం చేశారు. కేబినెట్ మంత్రి హోదాలో ఆయన ఈ పదవిలో 3 సంవత్సరాల పాటు కొనసాగుతారు. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విభాగం భారీగా వేస్తున్న జరిమానాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్లు ఆరోపించారు. తక్షణమే ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ విశ్వజిత్ను తొలగించాలని ఎంఐఎం ఎమ్మెల్యే మిరాజ్ హుస్సేన్ డిమాండ్ చేశారు. అసలు ఏ ప్రాతిపదికన ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వివరణ ఇచ్చేందుకు విశ్వజిత్ యత్నిస్తుండగా ఎమ్మెల్యే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర వాగ్వాదం జరిగింది. అధికారిని లక్ష్యం చేసుకోవడం తగదని మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్కు 2019-20 భారతీయ మహాంతం పురస్కారం లభించింది. ఆసియావన్ మ్యాగజైన్ థాయిలాండ్లోని బ్యాంకాక్లో నిర్వహించిన 13వ ఏసియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరం సదస్సులో ఆయనకు ఈ పురస్కారం అందజేశారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మాజీ డైరెక్టర్ రాళ్లపల్లి విశ్వనాథం నిన్న సాయంత్రం హైదరాబాద్లో కన్నుమూశారు. 1963లో విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో డ్యూటీ ఆఫీసర్గా చేరిన విశ్వనాథం ఆ తర్వాత హైదరాబాద్, ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రాల్లో పనిచేశారు. 1995 జనవరిలో హైదరాబాద్ కేంద్రం వివిధ భారతి విభాగం డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలు రేపు జరుగుతాయి. విశేషాలు మరోసారి. మేడారం సమ్మక్క సారళమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించే అంశంపై తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తానని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా చెప్పారు. మేడారం సమ్మక్క సారళమ్మ జాతర చివరి రోజున దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. నేడు వనప్రవేశం నిర్వహించనున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఉండదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తొలి దిశ పోలీస్ స్టేషన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.